ఉజ్వలు అడుగుతున్నారా సత్యాగర్ అడుగుతున్నాడా? అల్లు ఎందుకు అంటారు అట్లా? నేను ఏమండి ఒకటే సత్యాగారు, సత్యాగారు వినండి, సత్యాగారు వినండి. ఎవరైనా సరే ఎవరు ఎంత తలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యోగులకి ఎవడో తగదా పెట్టలేడు. ఈ మధ్యలో మీరేదో అయిపోతారు చెప్తున్నా, ఎవరన్నా మధ్యలో వస్తే ఎవరు వచ్చినా నువ్వు ఊరికే సరదాకి నువ్వు నాకు అనుకువు కాబట్టి బాగా నేను నిన్ను అంటున్నా. చంద్రబాబు పేరు అంటే మళ్ళీ మావాడి పేరు ఎందుకు తీసామని ఎవడో ఒకడు అనేవాడు ఉంటాడు కాబట్టి చంద్రబాబు బీజేపీ వాళ్ళు ఎన్ని ఇక చంద్రబాబు నాయుడు మాటలనే పరిస్థితి మనం పెట్టుకుంటే అండి, ఇక చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు ఇక గాడి ఎక్కినోడికి తేడా ఏమి ఉండదు, అంతా ఒకటే అవుతుంది. ఈ మహనీయుడు ఇదే టీచర్ల గురించి ఏమేం చేశాడు ఒకసారి కావాలా మనకి? ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని ఎన్ని అకృత్యాలు, పాత రోజులు తీసేయండి. మొన్న ఈ మధ్య రెండు మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం వెబ్ కౌన్సిలింగ్ పెట్టి కాల్చుకు తిని వీళ్ళు టీచర్లు మా వెబ్ కౌన్సిలింగ్ వద్దు మొర్రు అంటే ఎరగొట్టి లోపలేసేయలేదా? వేలు వేల మంది పోలీస్ స్టేషన్లో టీచర్లని ఒక్కడ మాట్లాడతాం సార్, అసలు ఏంట్రా అన్నా టీచర్లు ఏంటి మీ బాధ ఏంటని ప్రజాస్వామ్యబద్ధంగా ఒకసారి అసలు ఏంటి మేము జీవో ఇచ్చాం వెబ్ కౌన్సిలింగ్ ఏంటి రండి మాట్లాడదాం ఇందులో ఇబ్బంది ఏంటని కన్విన్స్ చేసేట ప్రయత్నం చేశారా? అవసరం కోసం ముసలి కనీళ్ళు, అందరికి ఉద్యోగస్తులు అందరికీ తెలుసు వీడు రేపు వచ్చే మనకు మన్నెక్కి తొక్కేస్తాడరా బాబు అని తెలుసు. కాబట్టి ఈయన ఎంత తాపత్రయపడి పాకుళ్ళు అయినా సరే ఈయన ముసలి కన్నీళ్ళు దొంగ ముసలి కన్నీళ్ళు ఏడ్చి గావురు గావురు ఏడ్చినా కూడా ఉద్యోగస్తులని చంద్రబాబుని నమ్మే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు ఎవరు చెప్పచ్చు నేను గతంలో మెయిల్ చేశాను ఇది చేశాను అని చెప్పాను, ఇదేది ఇదంతా కూడా కాపీ కొట్టే బ్యాచ్ కదా చంద్రబాబు నాయుడు గారిది. కేసీఆర్ ఏం చేస్తే కేసీఆర్ కొడుకు ఉద్యోగం ఇచ్చాడా మనం కొడుక్కి, అక్కడ 42 మనం 42, ఇక అక్కడ ఏం చేస్తే అదే జగ జీవో, కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే పక్క రాష్ట్రాల్లో అదే జరుగుతుంది కదా. ఏదో జరుగుద్ది మాటలు కూర్చున్నాక ముందు మాటలు కూర్చున్నాం రండి, మా అసలు ఏంటి రోడ్డు ఎక్కడ ఎందుకు రండి ప్రభుత్వం దగ్గరికి, మేము మొండిగా ఉంటే కదా అనేది చెప్తున్నది. ఆ మొండిగా ఉండే దాంట్లో ఎక్కడ చెప్పుడు మాటలు వినబాకండి. ఆడు గిల్లి ఆళ్ళు గిల్లాడని చంద్రబాబు గిల్లాడని ఇంకోటి గిల్లాడని చెప్పని బూతులు మాట్లాడబాకండి, అసభ్యంగా మాట్లాడబాకండి. మనందరం ప్రేమతో గెలిపించుకున్నటువంటి గౌరవప్రదమైనటువంటి మనందరి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎవడో గెలితే అసభ్యంగా మాట్లాడటం అనేది ఎంతవరకు ధర్మం? 10 మందికి పాఠం చెప్పాల్సినటువంటి మనం, 10 మందికి ఆదర్శంగా నిలవాల్సిన వాళ్ళం, ఈ సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన మనం, 10 మందికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాళ్ళం, ఈ సమాజానికి మంచి పౌరులను తయారు చేసిన మనం, తయారు చేయాల్సినటువంటి మనం అసభ్యంగా ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడటం ధర్మమా? ఇది ఏం సాధిస్తారు? వచ్చేస్తుందా హెచ్ఆర్ఏ వచ్చేస్తుందా అసభ్యంగా మాట్లాడితే, శాపనార్థాలు పెడితే అయిపోయమంటే వచ్చేస్తా? ఇదా పిల్లలకు నేర్పే పాఠాలు మీరు? ఎస్ ధర్మంగా పోట్లాడండి, మాట్లాడండి, ఉద్యమం చేయండి. కాదనేది ఎవరన్నారు? ఎవరన్నారు ఉద్యమం చేయొద్దని ఎవరన్నారు? చేయండి, సంప్రదింపులకు రండి, కూర్చుందాం మాట్లాడదాం అని చెప్పి నేను మాట్లాడుతున్నాం కదా. ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇబ్బందికరమైన మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఉంటాం, ఒకసారి మనం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాం ఇంట్లో ఏమైనా ఇంట్లో వాళ్ళు అడిగితే చేయలేనప్పుడు ఎంత నలిగిపోతూ ఉంటాం, ఇబ్బందిగా ఉంటాం. ఆ పరిస్థితులకి ఇక్కడ ఉన్నటువంటి లేదా ఉద్యోగ సంఘాల్లో వాళ్ళు ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ మీరు కానీ నేను కానీ అందరం మనం అయినా అనుభవించిన వాళ్ళే కదా, అనుభవిస్తూనే ఉంటాం కదా. లేదు దాని గురించి కొత్తగా ఇప్పుడు భారతదేశ ఆరోగ్య సంస్థ కూడాను అందరూ కూడా నిర్ణయం చేయని చెప్తున్నారు, అసలు 5 ఏళ్ళలోపు మాస్క్ ఎక్కలేదనేది విన్నాను, రుణంత తీవ్రంగా లేదు అనేది. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని కూడా మనం చూస్తున్నాం. అంటే సీరియస్నెస్, అంటే కోవిడ్ వస్తుంది మరణాలు తక్కువగా ఉంటాయి చదువు పాడైపోతుంది మనం చూసాం, స్టాండర్డ్స్ పోతున్నాయి అని చెప్పి ఇవాళ నిజంగానే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. జగన్ గారు ఎందుకు ఆగుతాడు 5 నిమిషాలు రేపు నుంచి మూసేయండి అని చెప్తాడు, దానికి అసలు
అన్ని ప్రతిదీ ఆలోచించుకునే చేస్తుంటారు. ఏంటది సినిమా టికెట్లు క్యాబినెట్ దాకా ఎందుకు? అసలు ఎవరన్నారు? ఎవరన్నారండి? ఎవరితో? వాళ్ళు ఏదో భోజనానికి వచ్చి ఏదో సెక్రటరీట్లో మీటింగ్ జరిగింది అంటే ఆయన ఏదో భోజనానికి వచ్చి వీళ్ళు భోజనం మాట్లాడుకున్నారు, కుశల ప్రశ్నలు వేసుకున్నారు, మాట్లాడుకున్నారు, వెళ్ళారు. సంప్రదింపులు చర్చలు అయితే సెక్రటరీట్లోనో లేకపోతే సీఎంఓలో జరుగుతాయి, తప్పితే ఇళ్లలో జరుగుతాయి ఏంటండి? ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అనుకుంటారు. ఇంకా పాతపడి అవి వచ్చేసి మేము వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయింది దాటిపోయి. ఏమని భోజనం చేస్తా 100 మాట్లాడు ఏమని మన ఇద్దరం ఇక్కడ కూర్చొని 100 ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఊరికే శనక్కాయ పప్పులో ఆ సమోసాను టీ తాగుతా భోజనం మాట్లాడుకుంటాం. అన్అఫిషియల్గా జరుగుతూ ఉంటాయి అన్నీ. వాళ్ళకొద్ద వాళ్ళిద్దరు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యంతో వాళ్ళిద్దరూ భోజనం చేస్తా 100 మాట్లాడుకుండొచ్చు. మాట్లాడి అన్నీ మనకు చెప్పలేదుగా, కొన్నేగా చెప్పారుగా. తప్పే ఉంది, అయ్యి ఉండొచ్చేమో చెప్పారేమో జగన్ గారు, నాకు తెలియదు కదా. నేలేను కదా ఆ భోజనం మీటింగ్లో, నేలేను కదా ఆ భోజనం జరిగేప్పుడు, నేను బందర్లో ఉన్నాను.